వెల్కమ్ టు కోనాస్ కిచెన్. ఈరోజు మనము బొప్పాయి బొబ్బర్లు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. బొప్పాయి కర్రీ కావాల్సినటువంటి పదార్థాలు: ఒక హాఫ్ బొప్పాయి, పచ్చిగా ఉండాలండి ఇది, నేను కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ బొప్పాయి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని బొబ్బర్లు ఒక గంట నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని, ఇవి బొబ్బర్లేమో కుక్కర్లో వేసుకుని స్టవ్ పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆవాలు, అన్ని పల్లీలు, పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎన్ని కూడా ఎండుమిర్చి కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నాను దీంట్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయ్యి వడికించుకుని దాన్ని మేము చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. నువ్వులు కూడా ఫ్రై అయినాయండి, మనం దీన్ని స్టవ్ బంద్ చేసుకుని బంద్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది పక్కన కుక్కర్ పెట్టాం కదండి, ఇది ఒక వీజులు వచ్చే వరకు మనము ఉంచుకుని బంద్ చేసేయాలి. ఇది ఫ్రై అయ్యి ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను పక్కన పెట్టేసి. ఇంకో ప్యాన్ పోయిన పెట్టుకుని మనకి బొబ్బర్లు కూడా ఊడిపోయినాయండి, స్టవ్ బంద్ చేస్తున్నాను. మరొక ప్యాన్ ఇంట్లో మనం హీట్ అయిన తర్వాత ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసుకున్నా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక కొద్దిగా చాలా లిటిల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయినాక మనం ముందు కట్ చేసి పెట్టుకుని పప్పాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని దీన్ని 2 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టూ మినిట్స్ అయిందండి, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ బొబ్బర్లు కూడా ఇందులో వేసేయాలి. మనకి ఆల్రెడీ బొబ్బర్లో కొద్దిగా వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్తో పాటు నేను వేసాను. ఈ రెండు కలిపి కొద్దిసేపు మనము ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి.
ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాం. ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలండి, నేను ముందు వేసాను. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనం ఈ యొక్క పొడిని, నువ్వులు, పల్లి ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేస్తున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బొప్పాయి కర్రీ రెడీ అయిందండి. దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకుందాము. పుదీనా వేసుకుని సార్ కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బొప్పాయి కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.